పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ లో దూసుకుపోతున్న హీరోయిన్ లైలా కోసం అంటూ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన చిన్నది ప్రస్తుతం చేతినిండా సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తోంది తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది పూజా హెగ్డే ఈ ముద్దుగుమ్మతో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తెలుగు తమిళ భాషల్లో ప్రస్తుతం ఈ అమ్మడు హవా నడుస్తోంది ఇప్పటికే పూజా హెగ్డే నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి యంగ్ హీరో అకినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేసింది పూజా హెగ్దే ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది అటు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమా చేసింది ఇక ఈ మూవీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది తాజాగా ఈ అమ్మడు మరోసారి బన్నీకి జోడిగా నటించబోతోంది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు ఈ మూవీ తర్వాత బన్నీ వెంటనే ఐకాన్ సినిమాను సర్చ్పైకి తీసుకెళ్లబోతున్నాడు నిజానికి ఇప్పటికే ఈ సినిమా స్టార్ట్ కావాల్సింది కానీ పుష్ప సినిమా షూటింగ్ కారణంగా ఈ మూవీ వాయిదా పడుతూ వస్తోంది అయితే బన్నీ మాత్రం వీలైనంత తొందరగా ఐకాన్ సినిమాను పట్టాలెక్కించాలి అనుకుంటున్నారు దీంతో డైరెక్టర్ వేణు శ్రీరామ్ ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తూనే నటుల్ని ఎంపిక చేసే పనిలో పడ్డారట అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్గా పూజా హెగ్డేను తీసుకోవాలని భావిస్తున్నారట డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఇందుకు అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పినట్టుగా టాక్ ఇప్పటికే వీరిద్దరు జోడీగా వచ్చిన దువ్వాడ జగన్నాథం అలవైకుంఠపురం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి దీంతో మరోసారి బన్నీ పూజాతో జోడి కట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఇక ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకోవడానికి నిర్మాత దిల్ రాజ్ కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది